అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్ మాట్లాడుతున్నాను. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి సమావేశంలో కొంతమంది చనిపోవడం, దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాస్ చేసిన జీవోకి సంబంధించి నేను వీడియోలో మూడే మూడు అంశాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఆ మూడు అంశాలు మాట్లాడే ముందు ఖచ్చితంగా మొన్న జరిగిన సంఘటన విచారకరం, ఖచ్చితంగా అందరికీ కూడా బాధ కలిగింది. చంద్రబాబు నాయుడు గారి మీటింగే కాదు, ఎవరు ఏ రాజకీయ నాయకుడు యొక్క సమావేశంలో అలా ప్రాణాలు కోల్పోయినా కూడా ఖచ్చితంగా దానికి మనందరం కూడా బాధపడతాం. ఎందుకంటే ఆ ప్రాణం విలువ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ ట్రాజెడీ. ఎవరు కూడా కావాలని చేయరు అటువంటివి, బట్ స్టిల్ చాలా బాధపడాల్సిన విషయం. ఇక్కడ మూడు అంశాలు ఉంటాయి. మొట్టమొదటిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాస్ చేసిన జీవోకి సంబంధించి, వాళ్ళ జీవోలో నేను కూడా చదివాను ఆ జీవో, వాళ్ళ జీవోలో క్లియర్గా రాసింది అంటే ఫర్దర్గా ఇటువంటి బహిరంగ సభలు లేదంటే భారీ ర్యాలీలు భారీ సభలు ఇవన్నీ కూడా కండక్ట్ చేయకూడదు, లేదంటే కండక్ట్ చేయాలంటే చాలా స్పెషల్ రీజన్స్ ఉండాలి, ఎమర్జెన్సీలో వగేరే వగేరే అని కండక్ట్ చేశారు. కామన్ సెన్స్తో ఆలోచించి ఎవరికైనా కూడా అర్థమయ్యేది ఏంటంటే ఫర్దర్గా అటువంటి సభలు అటువంటి ర్యాలీలు లేదా అటువంటి మీటింగ్స్ పెట్టుకునేయడానికి కొంచెం రూల్స్ మరీ స్ట్రిక్ట్గా మారబోతున్నాయి అన్నది దాని యొక్క సారాంశం. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే మొన్న మీటింగ్లో కొంతమంది చనిపోయారు కాబట్టి. ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, ఈ జీవో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాస్ చేస్తుందో ఇది అన్ని అన్ని పొలిటికల్ పార్టీస్కి అప్లై అవుతుందా, వర్తిస్తుందా, లేదు జనసేన టీడీపీ లేదంటే బీజేపీ వాళ్ళకే వర్తిస్తుందా, అంటే వైసీపీ వారికి కూడా ఇది వర్తిస్తుందా లేదా. ఎందుకంటే ఏదైనా ఒక జీవో పాస్ చేస్తే అది అందరికీ వర్తించాలి, సమానంగా ఉండాలి, ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది ఖచ్చితంగా ఉండాలి. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, భారత రాజ్యాంగం అవ్వచ్చు, మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, మనకి కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు ఇస్తారు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్కి. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న తరుణంలో ఖచ్చితంగా విస్తృతంగా జనాలతో మాట్లాడడం, పాదయాత్రలు లేదంటే ర్యాలీలు బస్సు యాత్రలు లేకపోతే బైక్ ర్యాలీలు బహిరంగ సభలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం అనేది వాళ్ళకున్న బాధ్యత హక్కు కూడా. ఎందుకంటే అలా చేస్తేనే జనాల్లోకి వాళ్ళు వెళ్ళగలరు, జనాలతో వాళ్ళు మాట్లాడగలరు. బట్ ఇటువంటి జీవోల వల్ల అలా జనాలతో వెళ్ళి కలిసి మాట్లాడే అవకాశం తగ్గితే మరి అది రాజ్యాంగ హక్కుకి ఉల్లంఘన జరిగినట్టే కదా. దట్ విల్ బీ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్ కదా. మరి దీనికి సంబంధించి కోర్టులు ఏమనబోతున్నాయో చూడాలి. ఇక మూడవది నేను ఏమంటున్నానంటే, జరిగింది ఖచ్చితంగా విచారకరమైన ఒక సంఘటన, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది, దానికి ఎంతవరకు ఇది పరిష్కారం అంటే ఇక ఫర్దర్గా మీటింగ్లే పెట్టకూడదు లాంటి డెసిషన్స్ ఎంతవరకు పరిష్కారం అన్నది నేనైతే పూర్తిగా కన్విన్స్ కాలేకపోయాను. మేబీ ప్రొటెక్షన్ పెంచొచ్చు, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఏం చెయ్యాలో ఆ ప్రజలకు ప్రాణహాని లాంటిది లేదా తొక్కిసలాట లాంటిది జరగకుండా ఇంకా వెల్ ప్లాన్డ్గా వెల్ ఆర్గనైజ్డ్గా ఎలా చేయాలన్నది ప్రభుత్వం నుంచి వారికి ఏమైనా సలహా సూచనలు లేదంటే సపోర్ట్ లాంటిది ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా కొంతమంది అక్కడ చనిపోయారు, యాక్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో, కాబట్టి మేము సభలే పర్మిషన్ ఇవ్వము అంటే ఇది ఎలా ఉందంటే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఇంకా రోడ్డు మీద వాహనాలు తిరగకూడదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటువంటి సభలు ఎక్కడ జరగకూడదు అని అనడం కంటే నేను ఏమంటున్నానంటే, అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, సభలే జరగకూడదు అని అనడం కంటే ప్రాణాలు పోకుండా తొక్కిసలాడి జరగకుండా ఏంటి, అటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అందరికీ కూడా, ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరే పార్టీకి ఫాలోవర్స్ ఉన్నా మద్దతుదారులు ఉన్నా కూడా ఇటువంటి జీవోల వల్ల ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, ఇది ఇప్పుడు రానున్న రోజుల్లో జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా బీజేపీ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా, ఓ పక్కన మళ్ళీ మనకి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా సభలు అవి పెట్టుకుంటారు, ఇది సరైన సమయం, ఈ టైంలో ఇటువంటి జీవోలు అంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా మరి వాళ్ళని వెనక్కి లాగినట్టే కదా. మనం రీసెంట్గా వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో రోడ్డు షోకి వెళ్ళేటప్పుడే చాలా ఇబ్బంది కలిగింది వాళ్ళని, నో ఓట్ల హౌస్ అరెస్టులు చేయడం అంటే. ఎక్కడో ఏమవుతుందంటే వేరే ఇతర రాజకీయ పార్టీలను జనాలకి దగ్గరగా వెళ్లకుండా ఆపే ప్రయత్నమా అన్న అనుమానం ఖచ్చితంగా వస్తుంది. చూద్దాం, కోర్ట్స్ ఆర్ దేర్ ఇండియా. ఈరోజు మనకి పొలిటీషియన్స్లో చాలామంది బ్యాడ్ పొలిటీషియన్స్ ఉన్నా, క్రిమినల్స్ ఉన్నా, లేకపోతే నేరో మైండెడ్ పొలిటీషియన్స్ ఉన్నా, కులాన్ని మతాన్ని వర్గాన్ని ప్రాంతాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఓటు బ్యాంకింగ్ని నడుపుకుంటూ కాలం గడిపే రాజకీయ నాయకులు ఎక్కువ మంది అధికంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఇలా ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఒక కారణం ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్. ఆ జ్యుడిషియరీ మీద నమ్మకం
ఉంటుంది, ఉండాలి. జ్యుడిషియరీ కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. చూద్దాం కోర్టులు ఏమంటాయి అన్నది ఈ జీవోకి సంబంధించి.